బాబర్ అనే దుర్మార్గుడు ఒక రామాలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టితే ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత అక్కడ మళ్ళీ అయోధ్యలో రామాలయ నిర్మాణం సాధ్యమైంది అట్లాగే ఔరంగజేబు అనేటువంటి వాడు కాశీలోని వా కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదు నిర్మించాడు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి దానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు బయటికి రావడంతో ఒక పక్కన చర్చ నడుస్తుంది కోర్టులో దానికి సంబంధించిన న్యాయ పోరాటం నడుస్తుంది ఇంకో పక్కన అక్కడ ఉన్నటువంటి సెల్లార్లో ప్రార్థనలు జరుగుతున్నాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇట్లాంటి మరికొన్ని లీగల్గా ఫైటింగ్లు నడుస్తున్నాయి తాజాగా యాభై ఏళ్ళ తర్వాత ఉత్తరప్రదేశ్ కోర్టు ఒక ఓనర్షిప్ రైట్స్ అంటే యాజమాన్య హక్కుల్ని హిందువులకు అప్పజెప్పింది హండ్రెడ్ బీగాస్ ఆఫ్ ల్యాండ్ అండ్ టూమ్ టు ద హిందూ సైడ్ ఇన్ లక్ష్ గ్రిహ అండ్ మజార్ డిస్ప్యూట్ ఇన్ బాగ్పట్ బాగ్పట్ ప్రాంతంలో అప్పట్లో మనకు ఒక నానుడు ఏంటంటే మహాభారత కాలంలో లక్ష గృహం ఏది లక్క గృహాన్ని కట్టారంటారు కదా అట్లాంటి పేరుతో ఉన్నటువంటిది అక్కడ లక్ష గృహ ప్రాంతానికి సంబంధించి మసి అది ముస్లిముల చేతుల్లో ఉంది మంజర్ అని చెప్పేసి అక్కడ దాంట్లో అది మంజర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూను ఇది బాగ్పట్ ప్రాంతంలో నడుస్తుంది అది ముస్లిములకు సంబంధించినటువంటి ప్రదేశం కింద ఇంతవరకు ఉంటే కాదంటూ వాళ్ళు ఎప్పటి నుంచినో కోర్టులో నడుస్తుంది తాజాగా దాని మీదన సూఫీ ముస్లింలకు సంబంధించినటువంటి సూఫీ వర్గం దాన్ని క్లెయిమ్ చేస్తే అది తప్పని తేల్చినటువంటి ఆర్కిలాజికల్ సర్వే ఆధారంగా ఇప్పుడు అది కాస్త హిందువులకి హ్యాండ్ ఓవర్ చేసింది న్యాయస్థానం